కరీంనగర్ వ్యవసాయ మార్కెట్ కమిటీలో దేశానికి వెన్నెముక లాంటి రైతులు లాక్డౌన్ సమయంలో తీవ్ర ఇబ్బందులు పడుతున్న రైతు కూలీలకు రాజ్యసభ జోగినిపల్లి సంతోష్ కుమార్ వారికి అండగా నిలిచారు. లాక్డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో 10వ రోజు అన్నదాన కార్యక్రమం చొప్పదండి ఎమ్మెల్యే సుంకే రవిశంకర్, రాష్ట్ర కార్మిక విభాగం అధ్యక్షులు రూప్ సింగ్ ప్రారంభించారు. లాక్డౌన్ పూర్తయ్యేంత వరకు కరీంనగర్ మార్కెట్ కార్యాలయం నందు రైతు కూలీలందరికీ అన్నదాన కార్యక్రమం ఉంటుందని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో కరీంనగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ ఎలుక అనిత, ఆంజనేయులు, బోయినపల్లి జడ్పీటీసీ కత్తిరపాక ఉమాకొండయ్య, టీఆర్ఎస్ రాష్ట్ర నాయకులు కొలిపాక మల్లికార్జున్, తిరుపతి నాయకు, చాట్లపల్లి పురుషోత్తం, మార్కెట్ సిబ్బంది, రైతులు, హమాలీ కూలీలు, మహిళలు తదితరులు పాల్గొన్నారు. సంతోష్ కుమార్ గారి ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది. చాలా సంతోషం. మరి గతంలో కరోనా ఉన్నటువంటి సందర్భంలో కూడా మా చొప్పదండి నియోజకవర్గం కుదురుపాకలో కూడా చాలా రోజులు మరి అన్నదానాన్ని నిర్వహించుకోవడం జరిగింది. అదేవిధంగా ఇప్పుడు వలస కూలీలకు మరి కూలీ పని కూడా దొరకక రకరకాల ఇబ్బందులు తలెత్తి ఆర్థికమైనటువంటి మరి భారంతో ఉన్నటువంటి వాళ్ళందరికీ కూడా అన్నదానమే మహాదానం. కనుక పేద బడుగు బలహీన వర్గాలకు ఎంతోమంది మరి తిండి లేక మరి కూలీలు కూడా లేక వాళ్లకు పని దొరకక అనేక రకాల ఇబ్బందులు పడుతున్నటువంటి వారికి ప్రతిరోజు అన్నదానం చేయాలనేటువంటి ఒక మహాసంకల్పంతో గౌరవ రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ గారి నేతృత్వంలో ఇలా కరీంనగర్ జిల్లాలో మరి సుమారుగా 200 మందికి అన్నదానం చేయడం జరుగుతున్నది. ఆ కార్యక్రమంలో మరి నాతో పాటు స్థానిక మార్కెట్ కమిటీ చైర్మన్ గారు, అదేవిధంగా మరి గౌరవ బోయినపల్లి మండలానికి సంబంధించినటువంటి సభ్యులు సోదరు అని డిప్యూటీసీ సభ్యులు ఉమా కొండయ్య గారు, అదేవిధంగా నాతో పాటు ఇతర మల్లికార్జున గారు, రూప్ సింగ్ గారు ముఖ్యంగా కార్మిక సంఘ నాయకులుగా పనిచేస్తున్నటువంటి రాష్ట్ర మరి అధ్యక్షులు వారితో కలిసి ఈ కార్యక్రమం పాల్గొనడం జరిగింది. ఇవాళ రాజ్యసభ సభ్యులు సంతోష్ కుమార్ అంటేనే గ్రీన్ ఇండియా ఛాలెంజ్, గౌరవ ముఖ్యమంత్రి గారు తీసుకున్నటువంటి మహాసంకల్పం, గొప్ప సంకల్పం. మరి చెట్లు నాటాలి, నాటినటువంటి చెట్ల ద్వారా ప్రకృతిని కాపాడాలి, ప్రకృతిలో మమేకమైనటువంటి మనిషి మనుగడకు మరి ప్రాణవాయువు ఆధారం, జీవాధారం ప్రాణవాయువు, కనుక చెట్ల నాటి పర్యావరణాన్ని రక్షించాలనే కేసీఆర్ గారి పిలుపు మేరకు ఇవాళ గ్రీన్ ఇండియా ఛాలెంజ్ని మరి ప్రారంభించారు.